హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం మాట్లాడే టాపిక్ వచ్చేసి వీక్ గమ్స్. చాలా మంది కి తెలీదు ఆ రీజన్స్ ఏంటనేది. చాలా మంది చాలా సేపు బ్రష్ చేస్తూ ఉంటారు, చాలా టైం వరకు బ్రష్ చేస్తూ ఉంటారు. సో అదొక రీజన్ అండి. ఇంకా చాలా మందికి స్మోకింగ్ అనేది, టొబాకో చూయింగ్ అనేది అలవాటు ఉంటుంది. అది కాస్తంత గమ్స్ ని బాగా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో చాలా మంది అంటారు స్కేలింగ్ చేసిన తర్వాత మా గమ్స్ వీక్ అయిపోతున్నాయి. కానీ గమ్స్ వీక్ అయ్యే కారణం వచ్చేసి అక్కడ డిపాజిట్ అయ్యే ప్లాక్ అండ్ టాటర్ అండి. అది ఖచ్చితంగా క్లీన్ చేయించుకోవాలి. అది చేయించుకున్న తర్వాతనే మనకి గమ్స్ హీల్ అయ్యేది మంచిగా ఉంటుందండి. ఇంకా చాలా మందికి ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉంటుందండి. ఏమీ ఉండదు, కానీ ఫ్యామిలీ హిస్టరీ వల్ల చాలా మంది వాళ్ళ పేరెంట్స్ కి లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ కి గమ్ డిసీజెస్ అనేది ఉండేది. అది మనకి హెరిడిటరీ కూడా ఉంటుందండి. ప్లస్ డయాబెటీస్ ఉండే వాళ్ళకి కంపల్సరీ గమ్స్ అనేది కొంచెం వీక్ గానే ఉంటుంది. అండ్ లాస్ట్ వచ్చేది మనకి ఉమెన్స్ అండి. ఉమెన్స్ కి చాలా హార్మోనల్ చేంజెస్ ఉంటాయి కాబట్టి గమ్స్ అనేది వీక్ అవుతా ఉంటుంది. సో మనకి ఇయర్లీ ట్వైస్ అనేది డెంటల్ విజిట్ చేసి కొంచెం మంచిగా క్లీన్ చేయించుకుంటాం, అంటే స్కేలింగ్ చేపిస్తే మనకి గమ్స్ అనేది హెల్తీగా ఉంటుందండి.